ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టే అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైన, అతి ప్రభావవంతమైన, అతి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీల్ని సవివరంగా, సశాస్త్రీయంగా నేర్చుకుంటున్నాం. ఇలాంటి సమస్యలలో చాలా ముఖ్యమైనది ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నది చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో మాటలు త్వరగా రాకపోవటం. దీంతో తల్లిదండ్రులకి బాగా కంగారు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత త్వరగా మాటలు నేర్చుకుంటే పిల్లలు అంత త్వరగా ఎదుగుతారు, అంత త్వరగా రాణిస్తారు. కాబట్టి ఈ మాటలు లేట్ అయిన కొద్దీ వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది, మైల్ స్టోన్స్ డిలే అవుతాయి. మరి ఈ చిన్నపిల్లల్లో మాటలు త్వరగా రావాలంటే ఏం చేయాలి? చక్కని చికిత్స ఉంది, దీన్ని తెలుసుకుందాం. వస, మీకు తెలిసిందే వజ అని కూడా అంటారు. ఆయుర్వేద మూలికల షాపుల్లో దొరుకుతుంది. మంచి తీయటి వాసన వస్తూ ఉంటుంది. దీన్ని ఒక సాన్ రాయి మీద, అంటే గంధం తీస్తామే �ా గంధం రాయి మీద దీన్ని అరగదీయండి. గంధం తీసి, అంటే నీళ్లు చిలకరిస్తూ గంధం తీసి కంది గింజంతా ఈ గంధాన్ని నాలికి రాయాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే త్వరగా పిల్లల్లో మాటలు వస్తాయి. ఇది చాలా సురక్షితమైంది. అందుకే ఈ మామూలుగా దీనికి ఒక సామెత కూడా ఉంది. ఈ వసకి వసభోజన పెట్టలాగా మాట్లాడతాడు అని. అంటే వసకి నిజంగా ఈ శక్తి ఉంది. కాబట్టి ఈ మధ్య చాలామంది దీన్ని మర్చిపోతున్నారు. వసని తెచ్చి, అంటే ఇది అల్లం కొమ్ములాగా ఉంటుంది, సాండ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం తీయాలి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వాడుకోవాలి. దాన్ని కంది గింజంత సరిపోతుంది. దీన్ని అవసరం ఉంటే కొద్దిగా తేనె కలిపి పిల్లల నాలుగుకి రాయాలి. ఇలాగ రాస్తే వాళ్ళు చపరిస్తారు. ఇలా రోజు చేస్తూ ఉంటే త్వరగా మాటలు వస్తాయి. ఇలాంటిదే పిల్లల్లో త్వరగా మాటలు వచ్చేలా చేసే మరొక చక్కని ఔషధం అక్కల కర్ర. దీన్ని ఆకార కరభ అంటారు. దీన్ని కూడా ఇదే మాదిరిగా, అంటే సాన్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం తీయాలి. ఆ గంధాన్ని ఒక కంది గింజంతా మోతాదుగా అవసరంకుంటే తేనె కలిపి పిల్లల చేత నాకించాలి. దీంతో పిల్లల్లో త్వరగా మాటలు వస్తాయి. కాబట్టి వసకొమ్మునైనా చేయొచ్చు, అక్కల కర్రనైనా చేయొచ్చు. అలాగే ఈ నత్తికి కూడా ఇదే సరిపోతుంది. అంటే మాటలు రాకపోయినా, ఒకవేళ నత్తున్నా ఈ అక్కల కర్ర, అంటే ఆకార కరభని తేనెతో గంధం తీసి నాకిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. చూసారా, ఇలాగా పిల్లల నత్తి సమస్యని త్వరగా, ఈ డిలేడ్ మైల్ స్టోన్స్, అంటే త్వరగా మాటలు వచ్చేలా చేయడానికి ఈ ఔషధాలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు మనం చెప్పుకున్నవి గృహ చికిత్సలు. ఒకసారి సమస్య ఈ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పరీక్ష చేసి ఇతర కారణాలు ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తాయనే చూడాలి. అలాగే వాళ్ళ తత్వాన్ని బట్టి తగిన చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లల్లో ఈ డిలేడ్ మైల్ స్టోన్స్ అనే సమస్య తగ్గి త్వరగా మాటలు నేర్చుకుంటారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.